నమస్తే అండి, ఇతిహాసం ఛానల్కు స్వాగతం. అయ్యప్ప స్వామి శబరిమల దీక్షకు సంబంధించిన ఎన్నో విశేషాలను, దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఈ వీడియోస్లో అందివడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటితో పాటు ఇంకా ఇతిహాసం ఛానల్లో వివిధ సబ్జెక్ట్స్ మీద వీడియోస్ వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఇతర అయ్యప్ప స్వామి భక్తులకు కూడా చెప్పండి. ఈ వీడియోలో ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి సంవత్సరం మాల ధరిస్తూ వెళుతూ ఉన్న కొద్దీ, అంటే ఎన్నిసార్లు మాల ధరిస్తూ ఉంటే అన్నిసార్లు వాళ్ళు ఎన్నిసార్లు ధరించారో లెక్కేసుకుని దాన్ని బట్టి వాళ్ళకు ఒక పేరు ఉంటుంది, ప్రత్యేకమైన పేరు ఉంటుంది. అంటే ఒకటో సంవత్సరం ధరించే స్వామికి ఒక పేరు ఉంటే, ఐదో సంవత్సరాలు వరుసగా మాల వేసుకుంటూ వెళ్తున్నారనుకోండి, ఆ స్వామికి ఒక పేరు. లేదు, పదిసార్లు వేసుకున్నారు మాల, పదిసార్లు శబరిమలకు వెళ్ళొచ్చారు, వాళ్ళకి ఇంకొక పేరు. ఇలా ఉన్నాయి, దాని గురించి మనం ఇందులో మాట్లాడుకుందాం. ఉదాహరణకు మొట్టమొదటగా వేసుకునే మాల వేసుకునే స్వామిని కన్నిస్వామి లేదా కన్నెస్వామి అని చెప్పి పిలుస్తారు. మీలో కొద్దిమందికి తెలిసే ఉంటుంది. కన్నిస్వామి తన వెంట ఒక శరాన్ని, అంటే ఒక బాణం లాంటి దాన్ని తీసుకొని వెళ్తారు. శబరిమల వెళ్లే దారిలో శరంగుత్తి అని ఒక ప్రదేశం ఉంటుంది. ఆ శరంగుత్తి దగ్గర ఈ బాణాన్ని కుచ్చుతారు. దానికి సంబంధించిన కథ ఏంటి, ఎందుకు అలా కుచ్చుతారు, అసలు కన్నిస్వామి అంటే ఏంటి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక రెండోసారి మాల ధరించిన వాళ్లను కత్తిస్వామి అని పిలుస్తారు. మూడోసారి మాల ధరిస్తే గంటస్వామి. నాలుగుసార్లు మాల వేసుకుంటే గదాస్వామి. గదాధర స్వామి అనేవాళ్ళున్నారు, కాదు, గదాస్వామి అని చెప్పి పిలవాలి. ఐదోసారి వేసుకుంటే గురుస్వామి అని అనేవాళ్ళున్నారు, కాదు, పెరుస్వామి అని చెప్పి పిలవాలి. ఐదోసారి వేసుకుంటే ఆరోసారి వేసుకుంటే జ్యోతిస్వామి అని పిలవాలి. ఏడోసారి వేసుకుంటే సూర్యస్వామి. ఎనిమిది సార్లు వేసుకుంటే చంద్రస్వామి. తొమ్మిదోసారి త్రిశూల స్వామి. పది విష్ణుచక్రస్వామి. పదకొండు శంఖధార స్వామి అంటూ ఉంటారు, శంఖుచక్ర స్వామి అంటూ ఉంటారు. శంఖధార స్వామి అనేది గుర్తుపెట్టుకోండి. పదకొండు పన్నెండోది నాగాభరణ స్వామి. పదమూడు హరిస్వామి అంటుంటారు, శ్రీహరిస్వామి అని కూడా అంటుంటారు. పద్నాలుగు పద్మస్వామి. పదిహేను శ్రీస్వామి. పదహారు శబరిగిరి స్వామి అంటారు, రాతిస్వామి అని చెప్పి కూడా అంటుంటారు. ఈ పదహారోసారి మాల వేసుకుంటే శ్రీ శబరిగిరి స్వామి. పదిహేడోసారి ఓంకార స్వామి అంటారు. పద్దెనిమిదోసారి మాల ధరిస్తే నారికేళ స్వామి అని చెప్పి పిలుస్తారు. ఈ పద్దెనిమిదోసారి మాల వేసుకున్న వాళ్ళు చిన్న కొబ్బరి చెట్టును తీసుకొని వెళ్తూ ఉంటారు శబరిమలకు. ఇక ఈ పద్దెనిమిది సార్లు ఒక్కొక్కసారి వరుసగా శబరిమలకు వెళ్లే స్వాములు వారి దగ్గర ధరించే చిన్న చిన్న వస్తువులు ఏంటి అని అంటే, మొదటిసారి అంటే కన్నిస్వామి శరం అంటే బాణం ధరిస్తారు, ఇంతకుముందే చెప్పాను. రెండోసారి వేసుకునేవాళ్ళు కత్తి. మూడు గంట. నాలుగు గద. ఐదు విల్లు అంటే ధనస్సు. ఆరు జ్యోతి అంటే చిన్న దీపం. ఏడు సూర్యుడు. ఎనిమిది చంద్రుడు. తొమ్మిది త్రిశూలము. పది విష్ణుచక్రము. పదకొండు శంఖం. పన్నెండు నాగాభరణం. పదమూడు వేలాయుధం. పద్నాలుగు పద్మం కమలం. పదిహేనోది శ్రీ. పదహారోది రాయి. పదిహేడోది ఓంకారం. పద్దెనిమిదోది కొబ్బరి చెట్టు. ఈ విధంగా అండి ధరిస్తారు. అంటే దాని సిగ్నిఫికెన్స్ అనండి, రిప్రజెంటేషన్ అనండి, ఇంగ్లీష్లో చెప్పాలంటే. కానీ ఒక్కొక్క వస్తువుకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. ఆ శరంగుత్తికి ప్రత్యేకమైనటువంటి ఆ ప్రదేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. కన్నిస్వాములు బాణాన్ని పెట్టడానికి కూడా దాని వెనక ఒక కథ ఉంది. అలాగే నారికేళ స్వామి 18వ సంవత్సరం చిన్న కొబ్బరి చెట్టును తీసుకెళ్తారు అని చెప్పాను నేను, దానికి కూడా ఒక ప్రత్యేకమైన కథనం అనేది ఉంది. దాన్ని కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా అండి 18 సార్లు ఒక్కొక్కసారి వరుసగా వేసుకొని వెళ్లే వాళ్లకున్న 18 పేర్లు. మరో వీడియోలో మరో విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.